లవ్ టు డూ ద మోస్ట్ వర్క్ ఇంచ్ అనేది రాయబడింది కదండి లైన్, అది సబ్జెక్ట్ అండి మన ఇంగ్లీష్లో ఒక చాప్టర్ అది. మన చాప్టర్ చదవాలంటే ఆ చాప్టర్ క్లాస్ రూమ్లో చదివితే బహుశా కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి ఎక్కకపోవచ్చు, లేకపోతే అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ గేమ్ ఆడాలంటే అది ఖచ్చితంగా చదివి తీరాల. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ నోట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు లాస్ట్ టైము మేము ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీకు విజ్డమ్ వీల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ కాన్సెప్ట్ని మీరు పేపర్లో ప్రచురపరచిన దాన్ని బట్టి మేము ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా మరి ఇంప్లిమెంట్ చేసిన సమ్మర్ క్యాంప్లో మరి చాలామంది విద్యార్థులు ఈ విజ్డమ్ వీల్స్ కాన్సెప్ట్ని వాళ్ళు చాలా యాక్సెప్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఈ చాలా పద్ధతి బాగుంది, ఈ బోధనా విధానం చాలా బాగుంది, ఇది ఎందుకు మీరు మిగతా తర్వాత ప్లే స్కూల్స్కి లేకపోతే నర్సరీస్కి లేకుంటే మిగతా క్లాసులకి ఎందుకు మీరు చేయకూడదని చెప్పేసి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, అదేవిధంగా వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మేము స్ఫూర్తి తీసుకుని ఈ యొక్క విజ్డమ్ వీల్స్ కాన్సెప్ట్ని ప్లే స్కూల్కి ఇంకా ఎల్కేజీ యూకేజీ క్లాసెస్కి అన్వయిస్తూ దీనిని ప్రారంభించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా ఆహ్వానాన్ని మీ మన్నించి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విజ్డమ్ వీల్స్ కాన్సెప్టు మన యొక్క తరగతి గదిలో ఏదైతే మనం నేర్చుకుంటామో, మన టీచర్ ఏదైతే సబ్జెక్టు మనకు నేర్పిస్తారో ఆ సబ్జెక్ట్ని ఈ గేమ్లో మళ్ళొకసారి మనం గేమ్ ఆడుతూ నేర్చుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి, లెర్న్ చేసుకోవడానికి, ఇంకా రీడ్ చేయడానికి, ఇంకా మరింతగా దానిలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఈ అవకాశం ఉంటుంది గేమ్ ద్వారా. దీని ద్వారా పిల్లలకు లోతుగా అంటే వారు నేర్చుకున్నట్టు క్లాస్ రూమ్లో బహుశా టీచర్ చెప్పేటప్పుడు బహుశా కొంతమంది బ్రిలియంట్స్ అయితే వెంటనే క్యాచ్ చేస్తారు, కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ వెంటనే క్యాచ్ చేయలేకపోవచ్చు. వారికి మళ్ళీ హోమ్ ట్యూషన్స్ తర్వాత సపరేట్ క్లాసెస్ పెట్టి వారికి మరి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ గేమ్ ద్వారా ఇక హోమ్ ట్యూషన్స్ లేకపోతే సపరేట్ కోచింగ్స్ అనేది అవసరం ఉండదు. ఈ గేమ్లో వారు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో ఇక ఈ ఆ గేమ్ ఆడుతూ ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా గేమ్ ఆడడం వలన నేర్చుకోవడము, చదవడము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, అదేవిధంగా సైన్స్ అయితే సైన్స్లో ఇన్వాల్వ్ అయ్యి సైన్స్లో ఉండే ప్రాక్టికల్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా వారు ఇన్వాల్వ్ అయ్యి చేయడం వలన ఏమవుతుందంటే వారు సబ్జెక్టు ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. అది ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మంచిగా వారు చదవడం వలన వారికి చదవడం వస్తుంది, అదేవిధంగా రాయడం వస్తుంది, అదేవిధంగా మాట్లాడడం వస్తుంది, ప్రొనౌన్సియేషన్ వస్తుంది, అదేవిధంగా వారు ఫ్లూయెంట్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని సబ్జెక్టులకి అన్ని తరగతులకి ఈ యొక్క కాన్సెప్ట్ని అన్వయించడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో రూపొందించడం అనేది మరి మాకెంతో గర్వకారణంగా ఉంది. మా యొక్క సాఫ్ట్వేర్ నిపుణులు అశోక్ మరి కొంతమంది నిపుణులు కలిసి వారు ఆ బృందంతో కలిసి దీన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్లే స్కూల్కి అన్వయిస్తూ మరి ప్రజలకు అందుబాటు చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ బేస్ మొదటి రాయి లేదా పునాది ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి ఆ ఇల్లు యొక్క స్ట్రక్చర్ అంతా కూడా రూపొందించబడుతుంది. అదేవిధంగా మనం మొక్కలు చూస్తాం, చిన్నగా మనం వేసేటప్పుడు ఆ మొక్క ఏటని నాటి ఏ మొక్క నాటుతున్నామో ఏ విత్తనం నాటుతున్నామో అనేది మనం తెలుసుకుని చేస్తే మనం దాని యొక్క ఫలాన్ని ఆశించిన విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం మామిడి చెట్టు నాటుతున్నామంటే మామిడి ఫలం వస్తుందని నాటుతాం, అదేవిధంగా మనం ఏదన్నా యాపిల్ చెట్టు నాటితే యాపిల్ వస్తుందని నాటుతాం. అలాగే మన పిల్లల విషయంలో కూడా మనం కొంచెం శ్రద్ధ తీసుకోగలిగితే మన రాబోయేటటువంటి భావితరంలో మంచి విలువలు కలిగినటువంటి విద్యార్థులు మనం తయారు చేయగలుగుతాం, ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతాం. ఏదైతే ఆశించి మొక్కను నాటామో అదే ఫలం మనం పొందాలి, లేకపోతే మామిడి చెట్టు నాటి ఇంకొకటి ఏదో పొందాలనుకోవడం అనేది మనం చేసేటటువంటి ప్రయత్నము విఫలం. కాబట్టి సరైన రీతిలో మన పిల్లల్ని ట్యూన్ చేస్తే, సరైన రీతిలో వారికి నేర్పిస్తే, సరైనటువంటి పద్ధతిలో వారికి విద్యను అభ్యసింపజేస్తే డెఫినెట్గా మరి అది తల్లిదండ్రులకి ఉపయోగమే కాదు సొసైటీకి అంటే మన దేశానికి కూడా చాలా ఉపయోగం. అందుకే మా మిషన్లో పెట్టున్నాం ఏంటంటే యువర్ కిడ్
ప్లస్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ ఈక్వల్ టు అవర్ నేషన్ ఫ్యూచర్ అని పెట్టాం. అంటే మీ పిల్లలు అదేవిధంగా మీ నిర్ణయం ఈజ్ ఈక్వల్ టు మన దేశ భవిష్యత్తు అని దానికి క్యాప్ చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రాబోయే తరంలో మంచి విద్యార్థులను తయారు చేయాలి, రాబోయే తరంలో మంచి ఫౌండేషన్ ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయాలన్నటువంటి సదుద్దేశంతో సామాజిక బాధ్యతగా మేము దీన్ని మరి ఉచితంగా అంటే ఈ గేమ్ని ప్లే స్కూల్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఈ గేమ్ని ఉచితంగా మేము చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇది ప్రయోగాత్మకంగా సమ్మర్ క్యాంప్లో జరిగింది, అందరి ఫీడ్బ్యాక్ పాజిటివ్గా వచ్చింది. దీన్ని మేము ఇంకా ఫర్దర్గా విద్యార్థులకు అందజేయడం వలన ఇది ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి స్కూల్లోనూ కూడా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.